కార్మెల్ పాఠశాల యాజమాన్యం మీడియా పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి కాంగ్రెస్ కి వెళ్లిన విలేకరులపై మొబైల్ ఫోన్లు లాక్కొని దురుసుగా ప్రవర్తించిన సంఘటన కర్నూలు జిల్లా కోసగిలో చోటు చేసుకుంది. విలేకరులపై దురుసుగా ప్రవర్తించిన మౌంట్ కార్మెల్ యాజమాన్యం పని వెంటనే పత్రిక విలేకరులపై లాంగ్వేజ్ కి బిహేవియర్ కి సంబంధం లేదు సార్ లాంగ్వేజ్ కి బిహేవియర్ కి సంబంధం లేదు మనం మాట్లాడే విధానం ఉంటది కదా సార్ ప్రెస్ వాళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా మీరు ఏదైతే కార్యక్రమాలు కూడా చేస్తామని ఈ విలేకరుల సమావేశంలో చెప్తా ఉన్నాం ఖచ్చితంగా అయితే ఇక్కడైతే ఫీజులు మాత్రం తల్లిదండ్రులు మా పిల్లలకి ఎగ్జామ్స్ రాస్తుంటే ఆల్ టికెట్ ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మా పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు అని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మేము పత్రికా విలేకరులుగా ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘ నాయకులు పిలిచిన వెంటనే విలేకరులుగా మేము న్యూస్ని కవర్ చేయడానికి వచ్చినాం న్యూస్ని కవర్ చేయడానికి వస్తే మా బాధ్యత అది మేము ఒక రిపోర్టర్లుగా మా కోసి మండలంలో మా ప్రజల సమస్యలను వెలుగు తీసుకోవడం మా బాధ్యత వెలుగులో బయటకు తీసుకురావడం అందులో భాగంగానే ఈరోజు మౌంట్ కార్మెల్ స్కూల్కి రావడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఇదే విషయాన్ని తల్లిదండ్రుల ద్వారా ఏం జరిగింది విద్యార్థి సంఘాల ద్వారా ఏం జరిగింది అని మేము కనుక్కొని న్యూస్ కవర్ చేసే క్రమంలో మా మొబైల్స్ను మాకు అనుమతి తన మా అనుమతి లేకుండా బలవంతంగా లాక్కోవడము మీరు అలో లేదని చెప్పడము ఒక పత్రికా విలేకరులు అంటే చిన్న చూపు చూసి మమ్మల్ని చాలా ఇబ్బందులు చేసి అసలు పత్రికా విలేకరులకు వాల్యూ లేకుండా మాట్లాడడం చేసినాడు దూసుగా ప్రవర్తించి ఒక విలేకరులు మా మొబైల్స్లో వీడియోలు కూడా ఉన్నాయి తీసుకొని లాక్కున్నాడు అంటే విలేకరులపై ఇంత దౌర్జన్యం ఏంటి అంటే ఒక ప్రైవేట్ స్కూల్ ఇది మిషనరీ స్కూలు అలాంటిది ఇక్కడ మీరు ఎంతో ఆధ్యాత్మికంగా ఉండేవాల్సిన వారు మీరు మీరు ఇతో బోధలు చేస్తారు మీరు ఒక దైవ సన్నిధిలో దైవంగా మాట్లాడే వాళ్ళు మీరు మీరు ఇలా ఎలా ప్రవర్తిస్తారు మీకే ఓపిక లేకుండా ఒక విలేకరులతో ఎందుకు ఇది మీరు ఇంత బిహేవ్